నాజక్ రాజా ఈనాటి న్యూస్ బులెటిన్లో మరిన్ని వివరాలు. గోదావరి ఖని ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణి లింగంపల్లి విజయ చావుకు కారణమైన హాస్పిటల్ ప్రధాన వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సీ సంఘాల నాయకులు కాంపెల్లి సతీష్ రాష్ట్ర గవర్నర్ను కోరారు. ఈ మేరకు ఎస్సీ సంఘాల ముఖ్య నాయకుల సమిష్టి నిర్ణయం మేరకు గర్భిణి విజయ చావుకు కారణమైన సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు పంపించారు. ఖనిలు నిరసన చేపట్టారు. సరిగా లేక డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక నిరుపేద మహిళ ఈరోజు గర్భిణిగా ఉండి 3 రోజులు ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ మృతి చెందింది. ఆమె మృతికి పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలందరూ ఎంతో బాధతో కన్నీరు ముండి అవుతున్నారు. ఒక దిక్కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసుకోండి, నేను అమ్మాయి పుడితే ఇంత ఇస్తా, అబ్బాయి పుడితే ఇంత ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెబుతూ కళ్యాణ లక్ష్మణి వాళ్లకు పిల్లలకు సంబంధించిన వారికి ఎన్నో పథకాలు ప్రభుత్వం ద్వారా వస్తున్నాయని చెప్పి ప్రజలకు ఎంతో వైద్యం అందుతుందని చెప్పి నాయకులందరూ భావించాం. కానీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి వైద్యం లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఎంతో పెద్ద హాస్పిటల్ ఉంటేనేంటి డాక్టర్ లేనప్పుడు, డాక్టర్లు ఒక ప్రభుత్వ ఆసుపత్రిని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు డబ్బుల దాహంతో వాళ్ళు పైసలు సంపాదించుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు ప్రజలు అవస్థలకు గురికావడానికి ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నారు. సూర్యశ్రీ మేడం గారికి మేము సవాల్ చేస్తున్నాం, మీరు ప్రభుత్వ ఆసుపత్రిని విడిచి ప్రైవేట్ ఆసుపత్రిని నడపడం లేదా? ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు? ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు? ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్లందరికీ చేతులెత్తి మొక్కుతాం, ఎందుకంటే డాక్టర్లందరి మీద తప్పు పడడం లేదు. ప్రజల ప్రాణాలను కాపాడే వాళ్ళు డాక్టర్లు, దైవానికి చేతులెత్తి మొక్కుతాం. ఈరోజు ప్రజలందరూ అంతే దైవభక్తితో డాక్టర్లకు చేతులెత్తి మొక్కుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రాణాలు కాపాడేవారని చెప్పి ఆశించాం. కానీ ఈ విధంగా అధికారులకు మాటలు వింటూ అధికారులను దగ్గర పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయకుండా ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతూ ఇలాంటి ప్రాణాలను తీసే వాళ్ళ డాక్టర్లు ఏం చేయాలని చెప్పి మా ప్రజలందరి తరఫున గవర్నర్ గారికి, పబ్లిక్ హెల్త్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారికి, జాతీయ కమిషనర్ గారికి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి ఫ్యాక్స్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా వారి సూర్యశ్రీ మేడం సస్పెండ్ చేయాలని చెప్పి. ఈ నిరసనలో ఎస్సీ సంఘాల నాయకులు బొంకూరి మధు, శశిభూషణ్, కనుకుంట రమేష్, యాసర్ల తిమోతి, తోకల రమేష్, మల్లేశం, కల్వల రాజేశం, రత్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా ఉంటుందని ఆర్జీవన్ ఏరియా ఏజెంట్ సాంబయ్య తెలిపారు. ఇక్కడి 1/3 ఇంక్లైన్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని సింగరేణిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అయితే ప్రతి కుటుంబం శుభ్రత విషయంలో అంకిత భావంతో కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పాల్గొని మన ప్రధానమంత్రి ఏదైతే మనం ఆశించామో స్వచ్ఛ భారత్ గురించి ఇందులో భాగంగా మనము దాదాపుగా సంవత్సరంలో 100 గంటలు స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంలో చేస్తున్నాము. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క గని ఆవరణను పరిశుభ్రతతో పాటు పరిశుభ్రంగా ఉంచాలన్న జ్ఞానంతో మనందరం ముందుకు వచ్చాము. డెఫినెట్గా ఎందుకంటే ఇది చాలా ఎంతో అవసరము మనిషి యొక్క ఆరోగ్యానికి, ఉల్లాసానికి. పరిసర ప్రాంతాలు మనం పనిచేసే ప్రదేశాలు మంచిగా ఉన్నప్పుడే మనం ఆహ్లాదకరంగా పనిచేస్తామనేది తెలిసిన విషయమే. తప్పకుండా ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసినందుకు మరియు చేసినందుకు మీ ప్రతి ఒక్కరికి. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు, కార్మిక నాయకులు ఎస్వి సింగ్, పేరాల శ్రీనివాసరావు, ఎం శ్రీనివాసరెడ్డి ఆగయ్య, షబ్బీర్ అహ్మద్, కమలాకర్, నక్క సుధాకర్, రమేష్ రెడ్డి, కొల్లూరు బాలయ్య, ఆకుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రామగుండం కార్పొరేషన్ ఏరియాలోని ఫోటోగ్రాఫర్ మంచిగట్ల దేవేందర్ కుటుంబానికి ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు సోమార్ పరుణ్ కుమార్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
సంఘం సభ్యులతో కలిసి దేవేందర్ నివాసానికి వెళ్లి సొంతంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని దేవేందర్కు అందించిన అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారి పట్ల సంఘం సభ్యుల్లో స్పందించే గుణం ఉండడం ఆదర్శనీయమని కొనియాడారు. మరి మంచి కట్ల దేవేందర్ అనే మరి ఫోటోగ్రాఫర్ కుటుంబానికి చెందిన వ్యక్తి, మరి అనారోగ్యంతో అంటే చాలా రేర్ వైరస్ అటాక్తో కాలు చేతుల ప్రాబ్లం వచ్చింది. మరి వారికి ఒక 10,000 రూపాయలు మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఒక 10,000 రూపాయలు వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి చాలా దురదృష్టకరం, మరి అది చాలా లక్షల్లో ఒకరికి వస్తుందంట. మరి ఈరోజు మరి మా ఫోటోగ్రాఫర్స్ కుటుంబం అందరు కూడా మరి వారు కూడా అందరు కూడా చేయూతను ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా వారికి తోచినంత సాయం చేయడం జరిగింది. మరి దేవేందర్ గారికి మరి ఫోటోగ్రాఫర్ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే సాయం చేశారో వారికి అందరికీ కూడా మీడియా ద్వారా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. మరి ఐక్యమత్యమే మహాబలం. ఈరోజు ఐక్యంగా ఉన్నారు కనుకనే ఈరోజు ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా వాళ్ళ తోటి వ్యక్తికి ప్రాబ్లం అయినప్పుడు అందరు కూడా ఒకతాటి మీదకి వచ్చి హెల్ప్ చేసినారు. మరి చాలా సంతోషం. మరి అందరూ కూడా నేను కోరేది ఒకటే, మరి అందరు కూడా సంఘటితంగా ఉండాలి. మరి మానవత్వమే మరి ఇది ముందు. మరి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికేం హెల్ప్ కావాలన్నా కానీ అందరూ ఒకతాటి మీదకి వచ్చి హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ శ్రేణులు ఏ సుధీర్ బాబు, గాలి సతీష్, బుర్ర రాజయ్య గౌడ్, దబ్బెడ శంకర్, ఎం రవి, పుప్పాల కుమార్, ఎం సమ్మయ్య, పల్లె సతీష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖని బస్సు డిపోలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్టీసీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి రమేష్, బిఆర్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రయాణికుల ప్రాణాలను బలిగొనక ముందే ఈ డిపోలో ఉన్న కాలం చెల్లిన బస్సులను సత్వరమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని, అధిక పనిభారాన్ని తగ్గించాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. పలు సమస్యల మీద గత 25 రోజుల క్రితం డిఎం గారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి దాని మీద డిఎం గారు ఎటువంటి స్పందన లేదు. ఏదైతే నోటీసుల డిపోలో ఉన్న సమస్యలు అధిక కిలోమీటర్లు, సరే నువ్వు 400 పైచిల్కు కిలోమీటర్లు పెంచుకున్నా, మేము చేసినాం, మేమేమడిగినామంటే ఆ నువ్వు పెంచిన 4 కిలోమీటర్లు పెంచుకున్నావు, 420 పెంచుకో, నువ్వు ఇచ్చిన 141కు టైంకు అనుగుణంగా బండి రావాలి, దానికి నిర్దేశించి నువ్వు రూట్ సర్వే చేస్తావా ఎట్లా చేస్తావా దాన్ని పెట్టువని మేము అడగడం జరిగింది. సరే దాన్ని చేద్దామని అది ఇంతవరకు దాని ఎటువంటి అది లేదు. సరే కండక్టర్ ఇంత కష్టపడి బస్సులో 50 మంది ఎక్కే బస్సులో 100 మందిని ఎక్కించుకొని వచ్చి పొరపాటున ఒక ప్యాసింజరు గోదావరిఖనిలో దిగే ప్యాసింజర్ మంచిర్యాలలో దిగినా, పెద్దపల్లిలో దిగే ప్యాసింజర్ గోదావరిఖనిలో దిగినా అతనికి టీటీఐలు కేసు రాస్తే దాన్ని నువ్వు పరిగణనలోకి తీసుకోకుండా, నీ కండక్టరు నీ డ్రైవర్ ఎటువంటి అనేది చూడకుండా నువ్వు నిర్దాక్షిణ్యంగా ఆ కండక్టర్ను సస్పెండ్ చేసి రిమూవల్ చేస్తా అని అంటే ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు డిపోలో నువ్వు నీతి నిజాయితీగా కార్మికుల చట్టానికి అనుగుణంగా నువ్వు పనిచేస్తున్నావా, మరి పనిచేస్తున్నట్టయితే చూపెట్టమని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 8 గంటల పని దినానికి 12 గంటలు 14 గంటలు 16 గంటలు చేసినా కానీ నువ్వు కార్మికుని గుర్తించినప్పుడు మేము ఎందుకు చేయాలి క్షమ, మేమేమన్నా నీకు బానిసలమా? ఈ నిరసనలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖని మేదరి సంఘం కార్యాలయంలో వెదురు చెట్లకు పలు ప్రత్యేక పూజలు చేశారు. మేదరి కేతయ్య స్వామికి పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మేదరి సంఘం నాయకులు సుల లక్ష్మీ నరసయ్య రెడ్డి భాస్కర్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇతర చెట్ల జాబితా నుండి వెదురు చెట్లను మినహాయించడం పట్ల మేదరి కులస్తులు సంతోషపడుతున్నారని వారు తెలిపారు. మేదరి కులస్తులు చేస్తున్న వస్తువులను ప్రభుత్వం మార్కెట్ ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మరి వెదురు కోసమే మేదర్లు పుట్టిండు, మేదర్ల కోసమే వెదురు పుట్టింది. ఈనాడు వెదురుతో తయారు చేసినటువంటి వస్తువులకు మరి గిరాకీ లేకుండా మరి మేదరులు నిరుద్యోగులుగా మారుతున్నారు. ఒకనాడు మరి పంటల రూపేణా కానీ ఏ వస్తువైనా కూడా మరి మేదరుల దగ్గర నుండి వెళ్ళి ఆర్థికంగా మరి ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ మరి ప్లాస్టిక్ ప్రపంచం వచ్చిన కారణంగా మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వెదురును పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి బడ్జెట్లో 1000 కోట్లు పెడుతున్నారు. మరి వెదురు కనుక ఉచితంగా ఇస్తే కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే సంవత్సరానికి అవుతాయి. కాబట్టి ప్రభుత్వానికి మేము మేదరి సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇటీవల వర్షాకాల సమావేశాల్లో చెట్ల జాబితా నుండి వెదురును తొలగించడం పట్ల మరి మేదరి సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సభ్యులమైనటువంటి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ప్లాస్టిక్ వత్తులు వచ్చిన తర్వాత వెదురు యొక్క వృత్తి ఎంత పడిపోయిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని మా యొక్క ఏదైతే వెదురు ఉన్నదో, మా యొక్క ముడి సరుకు ఏదైతే ఉన్నదో, దాని ప్రభుత్వము ఇంతకుముందు సొసైటీల గురించి సొసైటీలు రద్దు చేయబడినాయి, ఆ సొసైటీలను పునరుద్ధరించి ఆ యొక్క వెదురును ఉచితంగా మేదరులకు అందించే విధంగా, ఆ సొసైటీలకు ఉచితంగా అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, అలాగే ఏదైతే లోన్ల విషయం అయితే ఉన్నదో బీసీలకు ఇస్తా ఉన్నారు, మా మేదర్లను కూడా కార్పొరేషన్లో చేర్చి ఈ యొక్క లోన్ల విషయాన్ని అందరికి కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మేదరి సంఘం నాయకులు పిల్లిబాబు, రేపాల శ్రీనివాస్, బొమ్మడి రాములు, సుల్వ సాయిలు, సుల్వ తిరుపతి, బొల్లం రాజనర్సు, బొల్లం రామచందర్, పందిల సంతోష్, పందిల రాజనర్సు, సుల్వ పద్మ, మధు, పిల్లి చంద్రకళ, శ్రీలత, పిల్లి లక్ష్మీనారాయణ, సరోజన రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.